ఏంటంటే వీళ్ళకు హవాలా కదా, ఇప్పుడు అక్కడి నుంచి వాళ్ళు ఇది ప్రాఫిట్ ఫండ్ ఉంది కదా, ట్రేడ్ ప్రాఫిట్ ఫండ్ అనేది ఒక ఉన్నది ఆర్గనైజేషన్, ఇది కూడా డూప్లికేట్. అయితే వాళ్ళకి ఇది ఫిజికల్గా చూపించాలని చెప్పి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తే 100 crores ట్రాన్స్ఫర్ చేస్తారనుకోండి, 50 crores ఇది ఇవ్వాలి. అంటే ఇవి చూపించాలన్నమాట, ఈ ఫేక్ నోట్లు చూపించుకుంటూ అతను మోసం చేయాలని చెప్పి ఇవన్నీ పెట్టారు. ఎస్ సార్, అయితే అసలు ఈ నకిలీ నోట్లు అవుతున్నాయి, దీనికి కారణం ఎవరు? దీని అసలు మెయిన్ అది కూడా ఒక, ఇవి నకిలీ నోట్లు అంటే దీన్ని ఒరిజినల్ నోట్లు ప్రవేశపెట్టేసి దాన్ని మోసం చేస్తే ఇవి వాళ్ళకి ఎలా వచ్చాయి? వినండి, ఒరిజినల్ నోట్లు ప్రవేశపెట్టేసి మోసం చేసే ఉద్దేశంతో ప్రింట్ చేసిన నోట్లు కావాలి. అవును, అది చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని దాన్ని రాసి ఉంటుంది. అంటే చిన్నపిల్లలు పిల్లలు ఆడుకోవడం కోసము, అది పక్కన ఎవరు కూడా దీన్ని ఒరిజినల్ నోట్ అనుకోరు. చిన్న దాని మీద రాసినప్పుడే చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాసినట్టు, అది ఫేక్ నోటు పిల్లలు ఆడుకోవడం కానీ అయితే ఇతనేం చేస్తారంటే